కరీంనగర్ జిల్లా తెలంగాణ రాజకీయాల్లో హాట్ మారింది బీజేపీలు ఇప్పటికే ప్రకటిస్తే కాంగ్రెస్ మాత్రం ఇంకా హుజురాబాద్ పడుతోంది పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ ఠాగూర్ అటు కరీంనగర్ ఇటు గాంధీభవన్ లో సమీక్షా సమావేశాలు నిర్వహించిన అభ్యర్థిని మాత్రం ఫైనల్ చేయలేకపోయారు తొలుత కొండా సురేఖ పేరు ప్రచారం జరిగిన కరీంనగర్ జిల్లా నేతల అభ్యంతరాలతో ఆమె అభ్యర్థిత్వానికి బ్రేక్ పడినట్టు తెలుస్తోంది నాన్ లోకల్ నాయకులకు కూడా కాకుండా లోకల్ వారికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డికి తమ అభిప్రాయాన్ని విన్నవించారు మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు సతీష్ ఎస్ జాహ్నవి హుజరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో తర్జన భర్జన మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవాలి మాజీ మంత్రి కొండ సురేఖ అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసినట్లు ప్రచారం జరిగినప్పటికీ ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ ఒక ఫీలింగ్ రావడం జరిగింది జిల్లాకు సంబంధించిన నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలి వారికే పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి ఇటు మాణిక్యం ఠాగూర్కు అటు రేవంత్ రెడ్డికి జిల్లాకు సంబంధించిన నేతలతో పాటు ఆశావాహులంతా కూడా విన్నవించడంతో ఇప్పుడు అధిష్టానం కాస్త వెనక్కి తగ్గింది జిల్లాకు సంబంధించినటువంటి ఆశావాహుల నుంచి ఆ దరఖాస్తుల స్వీకరణ ఒక స్వీక కార్యక్రమానికి చుట్టుంది జిల్లాకు చెందినటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఐదో తారీఖు వరకు అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలి ఐదు వేల రూపాయల డీడీని తీసి వారు అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ప్రచారం చేయడంతో వారంతా కూడా దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటి వరకు మూడు ముగ్గురు అభ్యర్థులు వారంతా కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది చాలామంది ఆశావాహులంతా కూడా తమ అప్లికేషన్ను అధిష్టానంకు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఐదు వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది ఆ తర్వాత పది తర్వాత అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అభ్యర్థుల పరిశీలన కొనసాగుతుంది అభ్యర్థుల్లో ఎవరైతే బలమైన అభ్యర్థి ఉంటారో ఆ బలమైన అభ్యర్థిని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇటు కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారం ఆధారంగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఉప ఎన్నికల్లో ఎవరు పోటీకి దిగుతారనేది మాత్రం ఇంకా కూడా సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది ఒకవేళ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారా లేకపోతే బలమైన అభ్యర్థికి బరిలోకి దింపుతారనేది మాత్రం ఇంకా కూడా ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు